తెలంగాణలో ముఖ్యంగా టీడీపీలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కాకరేపుతోంది. పార్టీ మారతారనే ప్రచారంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ఆంధ్ర తమ్ముళ్లపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు ప్రతిపాదనలపై మాట్లాడారు. టీఆర్ఎస్ పై ఎప్పట్లాగే తనదైన శైలిలో దూసుకెళ్తున్నట్టు చెప్పారు ఆయన. కాంగ్రెస్ తో కొన్ని రోజులుగా కలిసి పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. సైకిల్ దిగేస్తారని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారంపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కలిస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కూలీ చందాలపై కేసు వేస్తామంటూ చెప్పారు. టీఆర్ఎస్ ప్రతినిధులు 17 మంది కూలీల పేరుతో లంచాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి పాదయాత్ర చేసే ఆలోచన ఉందని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేయాలని అనుకుంటున్నట్టు రేవంత్ తెలిపారు. ఇంకా చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకలేదని, ఆయన ఫారిన్ టూర్ నుంచి వచ్చాక కలుస్తారని స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్తో ప్రత్యేకంగా కలిసిన ఏపీ నేతలపైన రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మమ్మల్ని జైల్లో పెట్టించిన కేసీఆర్ కు ఏపీ నేతలు దండం పెడతారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తెలంగాణ సీఎం ఆంధ్రాకు వెళ్తే టీడీపీ నేతలు అంతగా మర్యాదలు చేయాల్సిన పనేంటని నిలదీశారు. అన్నం పెట్టిన వాళ్లకే సున్నం పెడుతున్నారంటూ ఘాటు పదజాలంతో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పార్టీ లేవని, కేవలం 2 వర్గాలున్నాయని రేవంత్ రెడ్డి తనదైన భాష్యం చెప్పారు. కేవలం కేసీఆర్ వర్గం, ఆయన వ్యతిరేక వర్గాలు మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో తాను కీలక పాత్ర పోషిస్తానంటూ రేవంత్ రెడ్డి నర్మగర్భంగా చెప్పారు. 2007 నుంచి తనకు చాలా పార్టీల నుంచి అవకాశాలు వచ్చాయన్నారు. గతంలో కాంగ్రెస్ వల్ల చాలా మంది టీడీపీ నేతలు మంత్రులయ్యారని గుర్తు చేశారు. పొత్తులపై చంద్రబాబు ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదన్న రేవంత్ రెడ్డి స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ తో పొత్తులో 1/3 సీట్లు మాత్రమే అడుగుతున్నానని చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలపై ఘాటుగా స్పందించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్. ఎవరో ఒకరి కోసం పార్టీ ఉండదన్నారు. ఒక సంఘటన వల్ల తెలంగాణలో పార్టీ బలహీన పడిందని, అదేంటో అందరికీ తెలుసంటూ నర్మగర్భంగా మాట్లాడారు. ముఖ్య నాయకులు పార్టీ మారుతున్నామంటూ ప్రచారం చేయడం మంచిది కాదని అన్నారు.